ప్రధాని మోడీ నల్లధనంపై చేస్తున్న యుద్ధానికి తమ వంతు సహకారం అందిస్తా ఉన్నారు వరంగల్ జిల్లా వాసులు. నోట్ల రద్దుతో కొంత ఇబ్బందులున్నా ఆన్లైన్ దిశగా దేశం ముందడుగు వేస్తోందని చెప్తున్నారు. నల్లధనానికి వెలికి తీయడంలో మోడీ గారు చేసిన ప్రయత్నము చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మేము మామూలు గృహిణులుగా స్వాగతిస్తున్నాము. కొందరి దగ్గర కోట్లు కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ నిల్వ అయిపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తప్ప మాలాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము అంటే కొంచెం అంటే ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ఇది భావితరాలకు ఫ్యూచర్కు మన పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ సమానత్వము బ్లాక్ మనీ అనేది లేకుండా ఉంటుంది. ఇది నోట్ కరెన్సీ బంద్ చేశాను, మేము బాగా హ్యాపీగా ఉన్నాము. బ్లాక్ మనీ ఉండేటోళ్ళకి భయం ఉన్నది, మాకే ఏం భయం లేదు. మేము ప్రాంప్ట్గా ఉంటే మేము బ్యాంక్ నుంచి డైరెక్ట్ కార్డు నుంచి పేమెంట్ చేస్తున్నాం, మాకే ఏం భయం లేదు. ఇంకా మేము హ్యాపీగా ఉన్నాం. అంతా బ్లాక్ మనీ బయటకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చాలా మంచి మంచి పని చేశారు మోదీ గారు. మనం పెద్ద పెద్ద క్యూలో ఉండే కూడా అవసరం లేదు. బ్యాంకులో అమౌంట్ ఉంటే మనకే ఈజీ అవుతుంది. ఓన్లీ అంతా ఇది ఈజీ అయిపోయింది. అంతా మనకి ఇప్పుడు బిజినెస్ కూడా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతలేరు ఇట్లా చేయడం వల్ల. నరేంద్ర మోడీ ఇలా చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సో పేద ప్రజలకి రైతులకి అనేక ఇబ్బందులు పడుతున్నారు, బట్ పడడం వల్ల కూడా ముందు ముందు రాబోయే వాళ్ళకు చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ నోట్ల మార్పిడి మేము చాలా నరేంద్ర మోడీ ఇట్లా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నోట్ల రద్దుపై మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే భావిస్తున్నాం. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు విపరీతమైనటువంటి స్కామ్స్ వచ్చినాయి. 2G స్కామ్ అని, కోల్ స్కామ్ అని, ఆదర్శ్ ఫ్లాట్ల కుంభకోణాలని, ఇలా లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు. ఒకప్పుడేమో కుంభకోణం అంటే 100 కోట్లు 200 కోట్లు ఉండేది, కానీ 2004 నుంచి 2014 వరకు మాత్రం లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు వచ్చిన తర్వాత నిజంగా ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. అరే మా సొమ్ము ఇది, మా పన్నుల నుంచి వచ్చినటువంటి సొమ్మును ఇంతమంది కాజేస్తూ ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున కాజేస్తూ ఉన్నారు, అసలు ఈ దేశం ఎటుపోతూ ఉంది, ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం పోతూ ఉంది అని భావిస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం నిజంగా సామాన్యులందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. మాకు ఎటువంటి అభిప్రాయాలు ఇబ్బందులు లేవు, చాలా చక్కగా అనుకుంటాం. 4 రోజులు ఇబ్బందులు పడతాం. సునామీ వచ్చింది ఇబ్బంది పడలేదా, అలాంటి వానలు వచ్చినప్పుడు ఇబ్బంది పడలేదా, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడే రోజులు ప్రజలు ఉన్నాయి, మనం ఎన్నో కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి. ఈరోజు నల్లధనాన్ని 200 కోట్లు 60,000 కోట్లు ఇలా జమ అయినాయి అంటే అది ప్రజా ఉపయోగకోసం పనిచేస్తాయి. నరేంద్ర మోడీ గారు చేసిన కృషి చాలా మంచి కృషి అని తెలియజేసుకోవాలి. తప్పకుండా ప్రజలు ఆదరించాలి.